నమస్తే అండి, నా పేరు ప్రభాకర్ రెడ్డి. నేను సినిమాటోగ్రాఫర్గా ఈ మధ్య రిలీజ్ అయిన ఈ రోజుగా సినిమా ఇంత సూపర్ హిట్ చేసినందుకు నా టెక్నికల్ టీమ్కి ప్లస్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. పుకార్ నా ఫస్ట్ సినిమా, అనిల్ కపూర్ మాధుర్ దీక్షిత్ ప్రభుదేవాతో ఫస్ట్ హిందీ పిక్చర్ అది. అక్కడ నుంచి స్టార్ట్, అది 98 నుంచి స్టిల్ 2006 వరకు, 6-7 ఆల్మోస్ట్ 2007 వరకు సార్ తోటే కంపెనీ కంప్లీట్గా 13 పిక్చర్లు చేయాల్సి వచ్చింది. అయిన తర్వాత నేను నా ఫస్ట్ పిక్చరు గుండె జల్లుమన్నది, ఉదయ్ కిరణ్ హీరోగా చేసింది, మదన్ డైరెక్టర్. యాక్చువల్గా ఏంటంటే మదన్ వచ్చి నా క్లాస్మేట్, ఐ మీన్ నా రూమ్మేట్, మేము ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం అన్నమాట. మేము ఇద్దరం కలిసి గోపాలరెడ్డి గారి దగ్గర వర్క్ కూడా చేసుకున్నాం అంతకుముందు. సో తను నా వర్క్ను చూసి తను నాకు ఆఫర్ ఇవ్వడం, నేను అది ఫస్ట్ సినిమా. నెక్స్ట్ సయ్యాట చార్ మీద తోటి చేశాను. దాని తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయింది, దాంతో కొంచెం నాకు డిసప్పాయింట్ స్టార్ట్, చేసిన వర్క్కి సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయింది అని కొంచెం ఈ టైంలో ఇప్పుడు ఈ రోజులో సినిమా డైరెక్టర్ మారుతి గారు నాకు పరిచయం అవ్వడం. ఈ డిజిటల్ టెక్నాలజీ అనేది ఉందే ఒకటి, దీన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదని అంతకుముందే వైపర్ మీద కొన్ని వర్క్ చేశాను, ఒక సినిమా చేశాను నేను, ది ఫ్యామిలీ పిక్చర్ అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ చేయను. దానిలో నాకు దీంతో ఫిల్మ్ లేకుండా సినిమా తీయొచ్చు నాకు తెలుసాను, కానీ నేను ఇట్లా నేను దాంతో సినిమా తీస్తానని అంటే ఏ ప్రొడ్యూసర్ నాకు ఆఫర్ ఇచ్చే దానికి ముందుకు రాదు. ఎందుకు రారంటే నువ్వు చెప్తే ఎట్లా తీయాలి, యాజ్ ప్రూఫ్ చూపిస్తే తప్పక ఎవరు నమ్మేదానికి లేదు. సో అప్పటి నుంచి నాకు డిజిటల్ ఇద్దాం సార్ అని ఈ మారుతి గారికి ఏంటంటే క్రియేటివిటీ ఏం చేయడానికైనా తను రెడీ, బట్ చేసే దమ్ముండే పర్సన్ ఉంటేనే ఏదైనా చేయగలం అనేది ఎప్పుడు చెప్తూ ఉండేది. చాలా ఇట్లా కాలేదు సార్, నేను అంటే మీరేమనుకోకపోతే నేను ఒక కెమెరా తెచ్చి ముందు ప్రాక్టికల్ టెస్టులు స్టార్ట్ చేసుకుంటూ పోతాను, బొమ్మ వస్తేనే సినిమా తీద్దాం, లేకపోతే లైట్ ఏదైనా రెగ్యులర్ సినిమా వస్తే రెగ్యులర్ సినిమా వెళ్ళిపోదాం, అలా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకి పర్టికులర్గా 16 మంత్స్ ఇదే పని, రోజు రావటం, కెమెరా ఇక్కడ పెట్టడం. ఇది మీరు చూస్తున్న ఈ లైట్లే ఈ సినిమాకి కూడా వాడింది. ఈ లైట్లు ఇట్లా ఉంటాయని కూడా మాకు తెలియదు. టెస్ట్ తీసుకుంటూ పోతున్న టైంలో దీనికి యూనిట్ ఉండకూడదు, మ్యాన్ పవర్ ఉండకూడదు, ఇట్లా కాదులే అని చెప్పి సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి గారు వీళ్ళందరితో నాకు బాగా రిలేషన్ ఉంది. వీళ్ళందరితో నేను వీళ్ళ అడ్వైస్ తీసుకుంటూ నేను ఇట్లా చేయబోతున్నాను, చేయొచ్చా లేదా అనేది మొత్తం అడ్వైస్ చేసుకుంటూ, వాళ్ళు ఏంటంటే మనం చేయట్లేదు ఎట్లాగూ తను చేసేవాడిని ఎందుకే నేను మెలకుండా ఎంకరేజ్ చేసేవాడు, వాడు చేయి రిజల్ట్ చూద్దాం రిజల్ట్ చూద్దామని బాగా ఎంకరేజ్ చేయదు. ఆ ఎంకరేజ్మెంట్ కాస్త కొంచెం ఇంకా రెవల్యూషన్ అయిపోయి తీసిపోయేద్దాం సినిమా ఉందే అని చెప్పి అప్పుడప్పుడు మారుతి గారితో కూర్చొని ఒక చిన్న సబ్జెక్ట్ తయారు చేస్తే మనకి మనకనుకున్న బడ్జెట్లోనే అవ్వాలి. దానికి లైట్లు ఎవరు, జనరేటర్ ఎవరు, ట్రాక్ అండ్ ట్రాక్ ఎవరు, క్రేన్లు ఎవరు, ఎలా చేద్దాం. ఈ టైప్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను కెమెరా పెట్టుకున్న తర్వాత నేను ఒక పర్సనల్గా ఒక యాడ్ చేశాను, ఏమి లేకుండా ఒకే ఒక ఇదే ఇప్పుడు ఇట్లాంటి కెమెరా లాంటి దాంతో. కాకపోతే దానిలో ఇంత క్వాలిటీ ఉంటుందని అప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు రిజల్ట్ పాస్ అయినాను కాబట్టి నేను చెప్తున్నాను, కానీ అప్పుడు అదే క్వాలిటీ వచ్చింది. కానీ ఆ రోజున ఎవరు చూడలేదు దాన్ని, దాని క్వాలిటీ చూడలేదు, ఎందుకంటే బిగ్ స్క్రీన్కి వెళ్ళాలి, ఓన్లీ టీవీకి మాత్రమే పరిమితం అయిపోయింది. ఓకే బొమ్మ వచ్చింది కదా బాగానే ఉంది కదా అని అన్నారు తప్పితే నాకు తెలిసి ఇప్పటికన్నా అప్పుడే నేను ఎక్కువ స్ట్రగుల్ పెట్టి చేయాల్సి వచ్చింది. దాన్ని స్పెషల్ లైట్లు అంటే లక్షలు పెట్టుకునేది లేదు, సింపుల్గా నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళతో బతిలాడుకొని, బాబు ఇది శ్రీధర్ అయిన ఒక ఆయన ఉన్నారు ఇంజనీర్, ఆయన దగ్గర ఎల్ఈడి లైట్స్, ఆయన బతిలాడుకుంటే ఆయన రీజనబుల్ రేట్లో నాకు కాంపాక్ట్గానే ఒక 3 లైట్స్ విత్ బ్యాటరీస్, దాంట్లో నేను ఏ రోడ్డు మీద షూటింగ్ చేసుకోవచ్చు. పైగా ఇంకొక ఆయన బాలనగర్లో, యాక్చువల్గా మా అన్నయ్యల ఫ్యాక్టరీలో పనిచేసే ఇద్దరు బాయ్స్లో వాళ్ళు నాకు ఒక 2 లైట్లు తయారు చేసి ఇచ్చారు. వాళ్ళ లైట్లు లైట్ అంటే ఏంటి కూడా తెలియదు వాళ్ళకి, ఫ్రేమ్ లైన్ రెడీ చేసి ఇచ్చేవాళ్ళు, హోల్డర్స్ ఇవన్నీ నా అసిస్టెంట్లు చేసి పెట్టేవాళ్ళు, దానికి బల్బులు పెట్టుకునేది, రైట్ బొమ్మ వచ్చిందా వెలిగిందా లేదా మనకి షార్ట్కి ఉపయోగపడిందా లేదా ఇదే మాదిరి అన్నీ 1 బై 1 చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇది ఇంత అవుతుంటే సార్ మనం సీన్లో స్టడీ క్యామ్స్ ఎక్కువ ఉన్నాయి, మరి స్టడీ క్యామ్ వాడలేం కదా అని అడిగింది. ఓ రైట్, దానికోసం ఏం చేయాలంటే మళ్ళీ నెట్లో కూర్చొని మళ్ళీ చర్చ్ దానికి సంబంధించి ఏమేమి ఉంటాయి ఎట్లా ఉంటాయి అనేది అడుగుకుంటా అనుకుంటా, మళ్ళీ సేమ్ టైం ఒక రాడ్ తోటి స్టడీ క్యామ్ తయారు చేయొచ్చా లేదా, నేను అది అంటే నెట్లో చదివాను, నేను యూట్యూబ్లోనే చూశాను. ఒక అతను ఒక సింగిల్ రాడ్ తోటి కెమెరా హోల్డ్ చేసుకొని దానికి 2 ఏళ్ళు మన 2 ఫింగర్స్ తోటి దాన్ని ఎట్టు మోల్డ్ చేసుకోవాలి అటు మోల్డ్ చేసుకునే దానికి నాకు దాన్ని చూశాను. దానిలో అదే మాదిరి మనకు మన దగ్గర ఆ మెటీరియల్ కూడా దొరకదు, అంత లైట్ వెయిట్ మెటీరియల్ కూడా మనకున్న అవైలబిలిటీ ఏంటంటే అల్యూమినియం తప్పితే మనకి ఛాయిస్ లేదు. అల్యూమినియం దానితో సేమ్ లైట్ వెయిట్ తోటి స్టడీ క్యామ్ తయారు చేసింది. లైట్లు రాకూడదు ఫీల్డ్లో, మన దగ్గర లైట్ కూడా ఎక్కువ ఉండేది కాదు, దాంతో ప్రాక్టీస్ చేసుకుని ఈ చిన్న కెమెరాతో చేయొచ్చా అనే దానికి ఛాలెంజ్గా నాకు బాగా వచ్చింది రిజల్ట్ కూడా.
సో దీన్నే మనం కెమెరా కింద పెడుతున్నాం సార్ స్టడీ క్యామ్తో అని చెప్పి మనం డైరెక్టర్ గారితో చెప్పడం. దానికి తయారు చేయడానికి ఆల్మోస్ట్ నాకు 4,500 సంథింగ్ అయింది నాకు అది తయారు చేయడానికి. రైట్ ఓకే అది ఒకటి తయారు చేసుకుంది సార్. ట్రాక్ అండ్ ట్రాలీ కావాలి, ట్రాక్ అండ్ ట్రాలీ బేస్డ్ అన్ని వాళ్ళు హోమ్ మేడ్ తయారు చేసుకునే అన్ని వీడియోలన్నీ చూసేది. నేనే సపరేట్గా ఇక్కడ కూర్చొని నా స్టేడియం చుట్టుపక్కల పెట్టుకొని దానికి ఒక వీల్స్ రాణిగంజ్లో కొనుక్కొచ్చినాం, ఐరన్ బేస్ నా ఫ్యాక్టరీలో తయారై వచ్చింది. ఎక్కడంటే అక్కడ మూగులు ఉండాలని చెప్పి యాక్చువల్గా ఆ రోజున మా తెలిసిన వాళ్ళింటికి ఫారిన్ నుంచి ట్యూబ్స్ వచ్చినాయి హౌస్కి, మన ఇంటీరియర్ వాటర్ పైప్ వేసిన దానికి ట్యూబ్లు వచ్చినాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 2 ట్యూబ్లు రిక్వెస్ట్కి తెచ్చుకొని వాటర్తో నట్టుకునే పైపులు అన్నమాట, ఆ పైపులతోటి జాయిన్ చేసేసి దాని మీద ట్రాక్ సెట్ చేసుకుని నా ఫ్యాక్టరీ అతను దాన్ని మెజర్మెంట్లను పోల్చిచ్చాడు. యాజ్ కూర్చోబెట్టేసాం, 4 వీల్స్ తోటి రన్ అవుతుంది దాని మీద. దాని మీద నా కెమెరా బ్యాస్ అన్నీ సెట్ అయ్యేటట్టుగా నేను దానికి ఒక ఫ్రేమ్ తయారు చేసుకుని దాని మీద పెట్టుకుని యాజ్ ట్రాక్ ట్రాక్ రెడీ. సో సినిమాకి కావాల్సిన స్టడీ క్యామ్ రెడీ, ట్రాక్ ట్రాక్ రెడీ, రైట్ రెడీ, ఇంకా బ్యాలెన్స్ ఇంకేం లేదు. ఈ సినిమా స్టార్ట్ చేయొచ్చు అనుకుంటుంది. ఒకవేళ క్రీన్ షాట్లు కావాల్సి వస్తే మళ్ళీ క్వశ్చన్ మార్క్, ఓ ఇట కాదులే అని చెప్పి మళ్ళీ అదే టైంకి మనకి ఎగ్జిబిషన్ అయింది హైదరాబాద్ ఢిల్లీ నుంచి జిమ్మీ జిప్లు, చిన్న చిన్న మినీ మినీ జిమ్మీ జిప్లు, పెళ్ళిళ్ళకి వాడే జిమ్మీ జిప్లు అని వచ్చింది. దానితో ఒకసారి చూద్దామని చెప్పి ఎగ్జిబిషన్కి వెళ్ళి ఆ ఎగ్జిబిషన్లో చూస్తే అక్కడ 32 ఫీటు, 16 ఫీటు, 12 ఫీటు అట్లా రకరకాలు ఉన్నాయి. బట్ బడ్జెట్లోని 2 లాక్స్, 3 లాక్స్ ఉన్నాయి. అంత పెట్టి తీసుకోవడం వల్ల మనకి యూజ్ ఉందా లేదా, లేకపోతే రెడ్ తెచ్చుకుంటే 10,000కి అయిపోద్ది కదా అని ఫస్ట్ ఆలోచించి ముందు మళ్ళీ డైరెక్టర్ గారితో కూర్చొని మనకి అసలు ఎన్ని సీన్లు ఉన్నాయి, ఎన్ని సీన్లకి మనకి జిమ్మీ జిప్ కావాల్సింది లెక్కేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 సీన్ల దాకా మనకి జిమ్మీతో ట్రాక్ క్రేన్తో అవసరం ఉన్న ప్రాసెస్ ఉంది. ఒక 20 సార్లు అంటే 20 సీన్లు, 20 రోజులు, 20 రోజులు లెక్కేసుకున్నా కానీ రోజు 10,000 రూపాయలు కూడా 2 లక్షలు అవుతుంది. రైట్, అంటే 2 లక్షలు మీరు దాన్ని కొనుక్కొచ్చుకుంటే మనకు పని అయిపోద్ది కదా, పీస్ మిగిలిపోద్ది కదా అని ఫిక్స్ అయిపోయి దాన్ని కొనుక్కొచ్చింది. కొనుక్కొచ్చాం బాగానే, దాన్ని ఆపరేట్ చేయటం వేళ అది వరకు రాదు. మళ్ళీ జిమ్మీ ఒరిజినల్ జిమ్మీలో పనిచేసే ఒక పిల్లగాడిని మేము హైర్ చేసుకొని డైరెక్ట్ మంత్లీ మంత్లీ ఇట్టిస్తారా బాబు, ఒక 3 నెలల తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది, ముందు నాకు అది నేర్చుకో, నేర్చుకున్న తర్వాత దీంతో మన సినిమా తీయాలి అని చెప్పి మా ఆఫీస్లో కూర్చోబెట్టి మా ఆఫీస్లో మోల్డ్ చేసి రోజుకి అబ్బాయికి ప్రాక్టీస్ ఇది కాదులే అని చెప్పి రోడ్ మీద బైక్ తీసుకెళ్ళి మిత్తి మీద తీసుకెళ్ళి మోల్డ్ చేసి మొత్తం అబ్బాయి ఫుల్ ప్లేస్ నేర్చుకుంది. అదే దాంతో సినిమా అంతా కంప్లీట్ చేస్తుంది. సో ఇంకా నాకు బ్యాలెన్స్ గేమ్లు అన్ని ఏ టు జెడ్ టెక్నాలజీ ప్రకారం మొత్తం నాకు మారుతి గారు సపరేట్ చేయడం. ఇంకోటి ఏంటంటే ఇన్ని చేయడానికి కారణం ఒకటేనండి, నేను ఇన్ని చేస్తాను అని ఎవరు చెప్పినా నాకు ఎవరు రూపాయి పెట్టుబడి పెట్టరు, నాకు ఎవరు సినిమా ఎవరండి, ఇతనే డైరెక్టర్ అయ్యండి, ఇతనే ప్రొడ్యూసర్ అయ్యండి, నేను మీకు ఎందుకు గురుగారు మీరు చేయండి నేను చూసుకుంటాను అంటేనే అంత ఫ్రీడమ్ ఇస్తేనే మనం ఏదైనా చేయగలిగిన ముందుకెళ్ళి, లేకపోతే నాకు ఐడియా వచ్చేది కాదు నేను అంత చేయగలుగుతున్నాను నేను అనుకునేవాడిని కాదు, సపోర్ట్ ఉంది కదా కానీ ప్రొసీడ్. పైగా ఏంటంటే నేను దానికి సపోర్ట్ చేశాను, నేను ఫైనాన్షియల్గా అతనికి హెల్పింగ్ రెడీ, ఎట్లాంటి అడిపోదాం సార్, ఏదైనా తేడా వస్తే నేను చేసుకుంటాను, మీరు లాస్ అవ్వద్దు, ఇలా ఒకరి మీద కాన్ఫిడెన్స్ మీద ముందుకెళ్ళిపోయాను, రెడీ అయిపోయాను. సినిమా తీర వచ్చి చేసిన తర్వాత మేము చేసింది ఈ పైపులతోట ఈ రాడులతోట అంటే మాకే అర్థం కనిపిస్తుంది. ఇంకొకటి సడన్గా అప్పుడు ఆ రోజు బైక్కి స్టడీ మన వ్యాక్యూమ్ చేసి కట్టాలి, ఆల్మోస్ట్ అలా బయట అడిగితే ఒక 8,000 అవుతుంది ఒక రోజుకి అని ఏకంగా వీళ్ళు సాంగే పెట్టారు దాంట్లో, మీరు సినిమా చూస్తే తెలిసింది ఒక సాంగ్ మొత్తం బైక్ మీద వెళ్తుంది, మరి బైక్ మొత్తానికి ఒక రోజు సాంగ్ మొత్తానికి అంటే ఆల్మోస్ట్ అలా 5-6 రోజులు పడుతుంది కదా, మరి దాని రెంటే 20,000-30,000 అయిపోతుంది కదా అని జస్ట్ ఎందుకో క్షణం కనిపించి ఒక బంపర్ బైక్ బిగించేసి 2 రాడ్లతోటి 4 జాయింట్లతోటి ఒక వ్యాక్యూమ్ బేస్ తయారు చేసాం. జస్ట్ 1,300 రూపాయల ఖర్చుతోటి బేస్ రెడీ, పైగా కెమెరా మందే కెమెరా, పోతే పోద్ది ఉంటే ఉంటుంది, వస్తే బొమ్మ వస్తుంది లేకపోతే కెమెరా బయలుపోద్ది, ఫిక్స్ మెంటల్గా పెట్టాడు సార్ అన్నప్పుడు. అందుకని సినిమా ఆ సాంగ్ కూడా సినిమా లాస్ట్లో తీసాం, ముందే తీయకుండా ముందు సినిమా అయిపోయిన తర్వాత పెట్టేసి షార్ట్ పెట్టి తీసేసాం. అసలు దానికి ఒక బేస్ ఉంటుందని దానికి అట్లా కట్టొచ్చని, పైగా ఈ కెమెరా దాని మా దగ్గర ఒక వైడ్ లెన్స్ ఉండేది, ఆ వైడ్ లెన్స్తో దానికి అసలు అంత పెద్ద ఫిగర్ ఫుల్ సిట్టింగ్తో సహా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చేతిలో రాడ్లు ఉన్నాయి పెట్టేశాం, బొమ్మ వస్తే సరే అని చెప్పేసేసిన దానికి మంచి రిజల్ట్ ఇచ్చింది అన్నమాట. సో అది ఒక మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన థాట్. అది ఎవరైనా చూస్తే ఈ 4 రాడ్లతో వ్యాక్యూమ్ బేస్ అంటే నేను మమ్మల్ని చిత్రంగా అడుగుతాను, నేను మా కొలిక్కి చెప్తే కూడా ఏదో ఊరికి మీరు టైం పాస్ చెప్తున్నారు ఎట్టా హౌస్ పాసిబుల్ అని, నేను మేకింగ్ స్టిల్ చూపిస్తే కానీ వాళ్ళకి తెలియలేదు ఓ ఈ రాడ్లతో కూడా సినిమా తీయచ్చు కదా అని. సో అలా సినిమాకి సంబంధించిన అన్నీ ఓన్గా వీళ్ళు సపోర్ట్ చేయడంతో మొత్తం తయారు చేసుకున్నాను. డిఐ కూడా మారుతి గారే చేసుకున్నాను ఫ్రాంక్, ఎందుకంటే యాక్చువల్గా డిఐ అనేది కెమెరామెన్ చేయాలి, నేను ఎందుకు చేయలేదు అంటే నాకు తెలియకని కాదు ఇంకోటని కాదు, ఈయనే పెయింటర్ కార్టూనిస్ట్ కలర్ కాలిబ్రేషన్ అనేది నాకన్నా బాగా తెలుసు. ఇప్పుడు మీరు చూసిన పోస్టర్ గీసిన దాన్ని కూడా ఎ టు జెడ్ ఆయన కనుసంధానం జరిగింది అన్నమాట.
ఇంత కలరిస్టులు మొదలుపెట్టుకొని ఎవరో కలరిస్ట్ రావాలి, బొంబాయి నుంచి రావాలి, ఆడించి రావాలి, కలర్ చేయాలి చేయాలి అనేది ఫుల్లిష్ అండి. అందరు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గర చేయించుకునే వాళ్ళే ఉన్నారు. మన దగ్గర టెక్నీషియన్ మనం బయటకు తెప్పించుకోవడానికి మనకు మొహమాటం, కానీ ఇలా వర్క్ చేసుకునే వాళ్ళకైతే హ్యాపీగా చేసుకోవచ్చు. నేను హ్యాపీగా రిలాక్స్గా నేను లెవెలింగ్ మాత్రం చేసి వదిలేసాను దాని దగ్గరుండి. ఇంకోటి కలర్ 5D డిఐలో చేసుకుందాం, ఇది తప్పైందిలే డిఐలో చేసుకుందాం అని అనుకుంటారు చాలామంది. డిఐలో ఏమాత్రం ఒరిజినల్ ఇమేజ్ని ముట్టుకోకూడదు, ఫస్ట్ పాయింట్. అది నేను చెప్పినా ఎవరు చెప్పినా ఏ టెక్నాలజీ వాడు చెప్పినా కానీ ఇదే మ్యాటర్. దాన్ని ముట్టుకోకుండా మీరు ఏమైనా చేయగలిగితే దాన్ని లోపలే చేసుకోవాలి. దానికి ఒక లెవెల్ బేస్ ఉంటుంది, ఆ బేస్ దాటి మీరు పైకి వెళ్ళారంటే మీ సినిమా మీ చేతిలో ఉండదు. అది మాత్రం డ్యామ్ షూర్, అది మాత్రం 100% నేను చెప్పినా ఎవరు చెప్పినా అదే గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకోటి ఎక్స్పోజర్ల విషయంలో మీరు దాన్ని ఏదో కంట్రోల్ చేసి నేను అది పెట్టుకుంటాను ఇది పెట్టుకుంటాను అంటే కుదరదు. అది సిగ్నల్ ఇస్తేనే మీరు షూట్ తీసుకోవాలి, లేకపోతే వాష్ తెల్లగానే అయిపోద్ది నల్లగానే అయిపోద్ది. అది ఎందుకు అవుద్ది అంటే మన చేతిలో పనే, మనమే చేస్తుందండి. ఇప్పుడు స్కైకి పెట్టేసి కెమెరా పెట్టేసి షూట్ చేసేస్తాం, చేసిన తర్వాత బొమ్మ రావట్లేదు వచ్చి అంటే అది రాదు. దాని క్యాలిబ్రేషన్కి దీనికి కంప్లీట్ వేరియేషన్. అది కంట్రోల్ చేయాలంటే మీరు బఫర్ లైట్లు అందించుకోవాలి, లేదంటే సబ్జెక్ట్ని ఇంకా బ్రైట్నెస్ అని చేయించుకోవాలి. లేకపోతే స్కై బర్న్ అవుతుంది, నాకు కంట్రోల్ కట్ అవ్వట్లేదు అని అంటే ఇక్కడ మీరు ఏ మనిషికి లైట్ ఇవ్వకుండా స్కై కట్ అవ్వాలి అంటే స్కై కట్ అవ్వదు. స్కై కట్ అవ్వాలంటే ఇక్కడ ఫేస్కి ఫుల్ బఫర్ లైట్ ఇస్తే తప్పక స్కై కట్ అవ్వదు. పోనీ స్కై పోయినా పర్లేదు నాకు అనుకుంటే తప్పక కట్ అయినా దాని మీద కనుక ఏ ఎలిమెంట్ కనుక చెట్టో గిట్టో కనుక ఆ స్కై ఉందనుకో, స్కైతో పాటు చెట్టు కూడా పోతుంది. అది చాలా డేంజర్ మెయిన్ పాయింట్ అది. దాన్ని అటు పోయాలంటే మాత్రం చెట్టు కొమ్మలన్నీ గీతలు గీతలాగా అయిపోతాయి, డీటెయిల్స్ ఉండవు. అలా ప్రయోగం చేయదు. పోతే సబ్జెక్ట్ పోతే పోయిందనుకోండి, సబ్జెక్ట్ సిల్యూట్ వచ్చింది అనుకోండి తప్ప దాని జోలు మాత్రం ప్రయోగం చేయదు. పైగా జీబ్రా ప్యాటర్న్ ఆన్ చేసుకున్నప్పుడు దాని 3 లేయర్లు ఉంటాయి. 3 లేయర్లో హైయెస్ట్ లేయర్, లో లేయర్ వదిలేసి మీడియం లేయర్ అందరు కామన్గా పెట్టేది. బట్ దీంట్లో లో మిడిల్ లేయర్ అనేది దాని జోలు పోకూడదు. పోయామంటే అదేం చేస్తుంది అంటే లో టింట్ అని మనం షాడో వేయకపోయినా షాడో లాగా బ్రైట్ లైట్ వేసిందని పక్కనే, ఇప్పుడు బ్రైట్ లైట్ షాడో వచ్చింది అనుకోండి, షాడో పక్కన చిన్నది ఒక డల్ లేయర్ ఉంటుంది, ఆ లేయర్ మిస్ అయితే మీకు డెప్త్ పోతుంది. యాజ్ కామన్గా ఎవరికైనా చెప్పేది ఆ డెప్త్ జోలు పోకుండా ఉండాలి అంటే మిడిల్ లేయర్ జోలు బాగుంది. అయితే పోతే ఫుల్ హై అని పెట్టాలి, ఫుల్ లో అని పెట్టుకోవాలి. ఫుల్ లో పెడితే అది మిడిల్ వస్తుంది, ఫుల్ హైర్ పెట్టినా మిడిల్ వస్తుంది. బట్ మిడిల్ మీరు పెట్టారంటే అది ఎటు పోతుంది కంప్లీట్గా, ఆ వైట్నెస్ అనేది దీని కూడా తినేస్తుంది. ఒక ట్యూబ్ లైట్ వేసిందని గీత గీతలాగా ఉండదు, పైన కింద మెచ్చ అయిపోద్ది, అది దాని మెయిన్ ప్రాబ్లం. సో జీబ్రా ప్యాటర్న్ ఆన్ చేసుకోండి, దాని ప్రకారం ఏదైతే బర్నింగ్ మనకి సింప్టమ్స్ ఇస్తుందో దాన్ని ఒక రేంజ్ వరకు మాత్రం ఉంచుకొని వదిలేసేయాలి. అయితే ఫుల్గానే వదిలేసేయాలి, కంప్లీట్ ఫుల్గా వదిలేసేస్తే ఏం చేస్తాం, మొత్తానికి అవుట్లైన్ అంతా మాస్క్ వేసుకుంటాం, దాన్ని డీప్ చేసేసుకొని ఫ్రంట్ మాత్రం ఒరిజినల్ ఉంచుకుంటాం. ఇది ఒక పద్ధతి. కెమెరాతో పాటు మనం వెనకమాల మానిటర్ చూసి జడ్జ్ చేస్తాం. అదే సినిమా కెమెరా అయితే మనం వ్యూ ఫైండర్లు చూసుకుంటూ, పైగా మన దగ్గర లైట్ మీటర్ ఉంటుంది, లైట్ మీటర్ ప్రకారం షూట్ చేసుకుంటూ ఎక్స్పోజర్ ఎంత ఉంది, ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉందని చేసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ దీనిలో ఆ ఫెసిలిటీ ఉండదు, మీరు ఏది చేసినా ఏది చూడాలన్నా కానీ ఓన్లీ స్క్రీన్ చూసుకుంటూనే చేయాలి. పైగా స్క్రీన్ అనేది ఆ చిన్న లెంత్ది, ఆ 3.5 ఏదైతే ఉంటుందో దాన్ని మీ కంటికి డైరెక్ట్గానే పెట్టుకోవాలి. ఏమాత్రం ఒక డిగ్రీ మారినా మీ కలర్ మారిపోద్ది. కలర్ మీన్స్ వైట్ లేయర్ వచ్చేస్తుంది, వైట్ లేయర్తో పాటు డార్క్ అయితే ఇంకా డార్క్ చూపిస్తుంది, డల్ అయితే ఇంకా డల్ చూపిస్తుంది. మీరు దాన్ని టెంప్ట్ అయిపోయి ఎక్స్పోజర్ లేదని దాని మీద తిప్పేశారు అనుకో, పర్సనల్ వాష్ చాలామంది అనుకుంటారు. ఇప్పటికీ నాకు 5-6 ఫోన్ చేశారు, ఒక రోజులో 2 సీన్లు తీయొచ్చా 3 సీన్లు తీయొచ్చా, 100% ఫుల్ఇష్. ఒక సీన్ 2 సీన్లు తీయటం అనేది కాదు, ముందు పెట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ దానికి మన కెమెరా కంట్రోల్ ఉందా లేదా చూసిన తర్వాత కెమెరామెన్ చెప్తే తప్పక మీరు ఇలా 2 సీన్లు ఎందుకు అవ్వలేదు 3 సీన్లు ఎందుకు అవ్వలేదు అనేది అడగడం పొరపాటు. ఎందుకంటే నేను చేసింది యాజ్ ఇట్ ఈజ్, రోజు 2 సీన్లు చేశాను, ఒకరోజు 4 సీన్లు చేశాను, ఎడ్ చేశాను. నా కంటెంట్ ప్రకారం నాకు ఆ రోజు సన్లైట్ లేదు, పెట్టుకుంటూ వెళ్ళిపోయాను, ఫటఫట నాకు సిగ్నల్ వస్తున్నామని ఓకే ఓకే అనుకుంటూ వెళ్ళిపోయాను. డైరెక్టర్ కూడా అంతే స్పీడ్లో దానిదాన్ని చేసేసుకున్నాను. ఒకరోజుకి అయితే ఒక 1/2 సీన్ చేయాల్సి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆ రోజు ఫుల్ బర్న్ అయింది, నేను ఎటు కెమెరా పెట్టాలన్నా నేను ఏం చేయలేని పరిస్థితి, ఆపే ఒక మాట లేదు దానిలో, ఎందుకంటే మన చేతిలో లేని పని అది. ఆ ఫ్రీడమ్ ముందు డైరెక్టర్ దగ్గర మనం తీసుకుని ఉండాలి, అయితే ప్రొడ్యూసర్ దగ్గరైనా డైరెక్టర్ దగ్గర, లేకపోతే అదేంటి కెమెరా లేట్ చేస్తున్నాడు ఏంటి యాడ్ షాట్ అవుతుంది అని అనుకుంటున్నాను. డిజిటల్లో నో లేట్ నో స్పీడ్ అనే దానికి లిమిట్లు ఆప్షన్స్ పెట్టుకోదు. ఆల్రెడీ స్పీడ్ తీశారు నేను తీయాలనే ఆప్షన్స్ పెట్టుకుంటే డిజిటల్లో పని చేయలేము, ఫస్ట్ పాయింట్. చాలామందికి ఇంకొక ప్రొడ్యూసర్కి 30 లక్షలు 20 లక్షల సినిమా అయిపోద్ది కదా అని అనుకుంటున్నాను. తీయొచ్చు, తీసే సిచ్యువేషన్ సంబంధం లేని 3 ఆర్టిస్ట్ని మనం ఇంట్లో పెట్టి షూట్ చేస్తా అంటే కనీసం వన్ వీక్లో షూట్ చేసి పక్కన పెట్టేసి 10 లక్షలు ఖర్చు అయిపోయింది. అది పెద్ద మ్యాటర్ కాదు. పెద్దగా ఆర్టిస్టులని పెద్ద సీనియర్లని ఇంతవన్నీ లొకేషన్స్ దాని పర్మిషన్స్ అన్నీ కాన్ఫ్రాక్ట్ ఉన్నప్పుడు
మీరు అనుకున్నట్టు 30లో అయిపోద్ది, కానీ ఇంత ఈజీగా దీన్ని తీసినట్టుగా అందరం తీర్థామని అనుకోవడం కొంచెం పొరపాటు. దీనికి ఒకరిగా దీనికి స్ట్రగుల్ పడింది. ఈవెన్ లొకేషన్లు ఫ్రీ, ఫ్రీ అంటే దిగుకి రాలేదండి. దానికి ఎంతోమంది రికమెండేషన్లు చేయించుకొని ఎన్నో రోజులు వాళ్ళు ఇస్తారో ఇచ్చిన తర్వాత చేసుకోవాలని ఆగి 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 వీళ్ళు ఈ ప్రొడ్యూసర్స్ పడ్డ కష్టానికి ఎగ్జాంపుల్ అదే. అంత ఈజీగా ఇప్పుడు మంజీర డైమండ్స్ అనేది నాకు తెలిసి రోజుకి 150,000. ఈ మధ్య నేను వేరే సినిమా కూడా చేశారు, మా సినిమా జరుగుతున్న టైంలో మాకు అది ఫ్రీగా వచ్చింది. ఫ్రీగా మీన్స్ దానికి ఏం ఊహి రాలేదు ఫ్రీగా. దానికి సంబంధించిన ఒక బోర్డ్ ఆఫ్ ది డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్ వచ్చి మనకు తెలిసిన ఆయన డైరెక్టర్ గారికి ఒక రిలేటివ్స్ అయ్యి ఉండి అయినా కూడా ఆయన ఇదిగో నేను ఈ మంజీరాకు సంబంధించి నేను ఇంత ఇంత గ్రేట్గా చెప్పబోతున్నాను ఇట్లా చూపించబోతున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేసి స్టోరీ అంతా వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు ఇతను నమ్మి సినిమా ఇచ్చారు, చేసుకోండి పర్లేదని. అది కూడా ఒక్కో ఫ్లాట్ 1,000,000 రూపాయలు. అలాంటి ఫ్లాట్లో మేమేంటి షూటింగ్ చేయటువంటి అనేది మాకే అర్థం కనిపిస్తుంది. బట్ దాని రిజల్ట్ మనకు కనబడుతుంది, మంజీర అనేది ఎంత నీట్గా మేము ఎక్కడ దాన్ని మిస్యూజ్ చేసుకోవడం కానీ ఎట్లా. అలా ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క దగ్గర ఎవరికి తగ్గ వాళ్ళ రికమెండేషన్ చేయించుకొని రన్ చేసుకుంటూ వచ్చు. అదే దానికి దాని రిజల్ట్ రావడానికి కారణం. అంతేగాని ఆ లొకేషన్ ఉంది కదా 100,000 రూపాయలు ఆ రోజుకి ఫట్ ఫట్ నాలుగు సీన్ అయిపోవాలంటే వేస్ట్ అవుతుంది. మనకి ఏది కనపడదు, అంత గాల్లోనే ఉంటుంది. జస్ట్ లైక్ ఆర్టిస్ట్ లోపల ఉందో లేదో కూడా మీకు తెలియదు, దాంతో మీరు గేమ్ ఆడబోయేది. సో ఏదేమైనా ఆర్టిస్ట్ షూటింగ్ అయిపోయినప్పుడు డంపింగ్ అప్పుడు కానీ డంపింగ్ అయిన దాన్ని ఎడిటింగ్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఈ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ అవుట్పుట్ కానీ అవన్నీ మీ హ్యాండ్ ఓవర్ ఉంటే తప్పక ఎవరూ దానికి బాధ్యతలు చేయలేరు. ఎందుకంటే ఎవరో అసిస్టెంట్ కప్పు చెప్పేసి ఆ డంప్ చేస్తలే మన నా పని అయిపోయింది షూటింగ్ అయిపోయింది పక్క వెళ్ళిపోదామని ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల సినిమా మొత్తానికి దెబ్బపడే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నాకు ఒకటి జరిగింది ఆల్రెడీ. నేను షూట్ చేసి జస్ట్ ఒకటే ఒక షాట్, వర్షం పడుతుంది రెయిన్బో వస్తుంది వస్తుంది వస్తుందని వెయిట్ చేసి దాదాపు 7-8 రోజుల నుంచి వెయిట్ చేసిన ఫుటేజ్ వన్ పడుద్ది రెయిన్బో వస్తుందని కాసుకుని కూర్చొని 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 5 రోజుల నుంచి రాలేదు, 6వ రోజు వచ్చింది, 6 రోజు షూట్ చేసిన ఒకే రెండు ఫైల్స్ అవి మిస్. ఆఫ్కోర్స్ దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అని ఫార్మేట్ కొట్టిన దాన్ని కాస్త రికవరీ పెట్టుకుని వచ్చినాయి అనుకో. బట్ ఇంత స్ట్రగుల్ పడటానికి కారణం ఏంటంటే చిన్న నెగ్లిజెన్స్, ఏముందిలే అక్కడ డెవలప్ చేశాడు కదా అదే లోడ్ చేస్తారులే అని చెప్పి ఒక చిన్న వదిలేసిన దానికి తెలియక వాళ్ళేది లోడ్ చేసిండో లేదో కాపీ అయిందో లేదో తెలియక దాని మీద ఫార్మేట్ కొట్టేస్తే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చేసేటప్పుడే మీరు అంటే ఇంతకుముందు మనకి సినిమా కెమెరా అనుకోండి షూట్ చేసామా మ్యాక్సిమం కెమెరా షాప్ తీసిచ్చాడా మేనేజర్ చేతిలో పెట్టామా అతను తీసుకెళ్ళి ల్యాబ్లో ఇచ్చాడా అది డెవలప్ అయితే అది వాళ్ళ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళది మనకే కానీ సంబంధం లేదు లేదా తెలిసినప్పుడు ఆ కెమెరామెన్ వచ్చేసరికి తెలిసింది చూసుకోమంటారు అయిపోతుంది. బట్ దీనిలో ఈ ప్రాసెస్ అంతటికీ మీరే కారణం, మీరు మీ అసిస్టెంట్లే దానికి రెస్పాన్సిబిలిటీ ఉండి దాని ప్రకారం అవుట్పుట్ యావిడ్లోకి చేరేదాకా మీ పని ఉంటుంది. వన్స్ యావిడ్లోకి చేరిన తర్వాత మీ పని అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఎడిట్ చేసి రెడీగార్డింగ్ చేసి అన్ని చేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ సేమ్ అదే హ్యాబిట్ నుంచి మీకు అవుట్పుట్ ఇస్తారు వాళ్ళు. ఇచ్చినప్పుడు మళ్ళీ మొదటి మళ్ళీ కథ మొదలవుతుంది. దాని కాస్త రిఫరెన్స్ తీసుకుని పెట్టి డిఎల్ పెట్టుకోవడం దానికి లెవలింగ్ చేసుకొని ఒరిజినల్ ఫైల్ని డంప్ చేసుకోవడం మెయిన్ పని. అది అందరూ ఏమనుకుంటారంటే నా పని ఎందుకైతే ఎడిటర్ పని కదా అనుకుంటారు. 100% ఎడిటర్ అనుకుంటే ఎడిటర్ చేస్తారు. ఎడిటర్ అనేటువంటి డిజిటల్ తెలియదు ఫస్ట్ పాయింట్, అతను మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఇది డిజిటల్ ఇది 23.9 వస్తుంది దీనిలో మీరు ఎడిట్ చేసుకుని మీరు చెప్పుకోవాలి. అతను తెలియదు అతను 24 ఫ్రేమ్స్ చేయడం వరకే అతను తెలిసిన పని, అది ఎడిటర్ తప్పడానికి లేదు. అది మీరు చెప్పి ఇదిగో నాకు ఇంత ఇస్తున్నాను దీన్ని మీరు బఫర్ చేసుకొని ఎడిట్ చేసుకోండి అని అతను చెప్పిన తర్వాత అతను రెస్పాన్సిబిలిటీ అయితే కానీ అప్పటిదాకా మీదే రెస్పాన్సిబిలిటీ. బట్ ఫుటేజ్ ఇచ్చేదాన్ని ఇచ్చింది ఇచ్చినట్టు యాజ్ ఇట్ ఈస్గా ప్రొడ్యూసర్ ఎంత కేర్ఫుల్గా చూసుకుంటాడో కెమెరామెన్ కూడా అంత కేర్ఫుల్గా చూసుకోవాలి. యాజ్ ఫర్ డిజిటల్ మీరు వేరే ఫిల్మ్ అంటారా మనం మాట్లాడే పని లేదు, మీ పిల్లలకి అందరూ తెలిసిందే. బట్ ఇది ఎందుకు ఇది చేయాల్సి వస్తుంది అంటే మీకు తర్వాత రాబోయే ప్రాబ్లమ్స్కి ముందే సొల్యూషన్ నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మీది ఎంత టీం అండి సినిమాటోగ్రాఫర్ టీం? ఈ సినిమాకి నేను నా అసిస్టెంట్ అంతే, ఒక మా ఆఫీస్ బాయ్. నా ఆఫీస్ బాయ్ ఎందుకు అంటున్నానంటే అంటే వేరే ఉద్దేశమే కాదు కానీ నేను పని నేర్చుకోవాలి అనుకుని వచ్చే ఏ అబ్బాయికైనా సరే పోస్ట్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్, వాడి ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. నా సినిమాకి పనిచేసే లైట్ బాయ్ కాంచి ఆఫీస్ బాయ్ దాకా అది తెలియకుండా ఎవరు మేమెవరు మేము దమే చెప్పలేదు, వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది అట్లా తెలుపుని తెలుపుకుంటూ ఇచ్చిందండి. నాకు ఇలా మనం రోడ్ బైక్ వెళ్తున్నాం అని అనగానే లైట్ లేని కావాలి, కెమెరా అయిన కావాలి, సెటప్ అయిన కావాలి నేను చెప్పకుండా నా తప్పుడు వచ్చేసినాడు. అది నాకు ఫెచింగ్ నాకు అది నాకు గ్రేట్ అనట్లేదు కానీ అది ఎందుకు అట్లా అందరూ కుదిరినట్టు కోఆపరేట్ చేశారు. నేనేంటి నా ఒక అసిస్టెంట్తో సినిమా చేయటం అనేది నేనే ఒక 6 అసిస్టెంట్లతో నేను కొన్ని చాలా మంది సినిమా చేసుకున్నాను. నేను అలాంటి వాడు నేనే నా ఒక అసిస్టెంట్తో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందా అని అనుకోలేదు నేను ఎప్పుడు. నాకు రిజల్ట్ వస్తుందా లేదా ఒక రిఫ్లెక్టర్ తోటి సినిమా అంతా అవుట్డోర్ రన్ చేశాను.
రిఫ్లెక్టర్ అని పెద్దది అనుకోమాను, జస్ట్ ఫర్ ఫ్లెక్సీ. నాకున్న కాస్ట్ ఏంటో అది ఒకటే పట్టుకున్నాడు. నా బాయ్ వచ్చేసి ఇంకోటి పట్టుకున్నాడు మెట్రో. నాకేంటంటే నాకు అక్కడ అంతమంది నా సోర్స్ లేదు, నాకు ఇచ్చే ప్రొడ్యూసర్ ఇచ్చే ఫెసిలిటీ కూడా లేదు నాకు. సో తప్పని పరిస్థితి ఒక అసిస్టెంట్తోనే రన్ చేయాల్సి వచ్చింది. నేను యూనియన్లో కూడా చెప్పాను, అప్పటికి ఇంకా రూల్స్ రాలేదు, సార్ నేను ఒక చిన్న సినిమా చేయబోతున్నాను, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని చెప్పి నా యూనియన్లో అందరికి కూడా చెప్పుకొని మెటీరియల్ తీసుకున్నాను. నాకు ఒక లైట్ మెన్ తీసుకున్నాను. నాకు ఎక్కడెక్కడ లైట్లు కావాలి, ఏం లైట్లు కావాలి, యాక్చువల్గా ఒక్కొక్క లైట్కి ఒక్కొక్క లైట్ మెన్ ఉంటారు మామూలుగా అయితే, బట్ అది పెద్ద లైట్లకి అయితే ఈ చిన్న చిన్న లైట్లకి అవసరం లేదని వాళ్ళు నన్నే కన్సిడర్ చేయలేదు. సో ఓకే కానీ హెల్ప్ చేద్దామని చెప్పి వాళ్ళని నాకు హెల్ప్ చేశారు. అంత ట్రాక్ మెంబర్స్ ఇద్దరు, ఇద్దరిని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఒక అతను తోసేదానికి, నాకు ట్రాలీ తోసేదానికి ఒక పర్సన్ అయితే, ఒక అతను వచ్చేసి నాకున్న హెల్పర్ ఒక్కడే కాబట్టి ఇంకొక హెల్పింగ్ పర్సన్ లాగా ఉంటాడనే ఉద్దేశంతో అతను పెట్టుకోవాల్సి వచ్చింది. నా క్రూ అయితే అంతే, అంతకుమించి ఎక్కువ క్రూ లేదు. ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి అంటే 1 ft by 1 ft. అది బ్యాటరీ మీద రన్ అవుతాయి, పవర్ వేసిన పవర్ రన్ అవుతుంది. దానికి సంబంధించిన స్టాండ్స్ అవన్నీ నేను చేయించుకున్నాను. నేను దాని ప్రకారం యాజ్టీజ్గా ఒక్కొక్క లైట్కి ఒక్కొక్క స్టాండ్ పెట్టుకొని, అవేంటంటే ఎట్టండి అట్టు పెట్టుకోవచ్చు, సైజ్ ఇంత ఉంటుంది, ఇదే థిక్నెస్ అంటే 2 inches వెడల్పులో 1 ft by 1 ft ఉంటుంది. ఒక లైట్ పగిలిపోయినా మిగతా వెళ్తాయి. దానిలో ఒక్కో దాని 500 చిన్న చిన్న బల్బులు ఉంటాయి. ఒక్క 2 లైట్లతో ఒక రూమ్లో సీన్ తీయచ్చు, అంటే తీయగలిగితే, బట్ అది చీపే. దానికి అంతే మనకున్న బడ్జెట్కి మనకున్న ఆర్టిస్ట్కి అది ఎక్కువ. ఇంకోటి ఏంటంటే హీట్ ఉండదు. నువ్వు ఎనీ పెద్ద పెద్ద హీరోలకైనా సరే దాన్ని వాడచ్చు. ఎందుకు నేను అంత సజెస్ట్ చేస్తున్నా అంటే, చెవట్లు పట్టవు, హ్యాపీగా మనం ఏడ పెట్టుకున్నా కానీ దాన్ని చేయి పెట్టినా కానీ కాదు, అంత కూల్ లైట్స్. సో నాకు అది ఒక 3 lights, ఈ యొక్క 3 lights, ఈ యొక్క కూల్ లైట్స్, ఒక 3 lights, ఈ 6 lights నా చేతిలో ఉండేవి. ఇవి కాక పెళ్ళిళ్ళకి వాడే సన్ గన్స్ ఉంటాయి, అవి కొంచెం లాంగ్ త్రోకి మాత్రం వస్తాయి, ప్లస్ నైట్ ఎఫెక్ట్ బాగుంటాయి, కలర్ స్కిన్ టోన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, వాటిని వాడేవి. అవి ఒక 6 ఉన్నాయి. అవి ఏంటంటే నా ఓనే కాబట్టి నేను అలాగే ఎక్కువ క్వాంటిటీ పెట్టుకొని రన్ చేసుకున్నాను. నాకు మ్యాక్సిమం షూటింగ్లో వాడింది ఎక్కువ ఈ 3 or 3, 6 ఎక్కువ రన్ అవుతుంది. ఇవి కూడా మనం ఓన్ తయారు చేసుకున్నాం. ఇది కూల్ లైట్స్, మీరు పట్టుకున్నా ఏం కాదు, అది మామూలుగా స్కిన్ టోన్కి ఏం ఎఫెక్ట్ అవ్వదు. పైగా ఏంటంటే దీనిలో డే ఉంటుంది, నైట్ ఉంటుంది, 2 వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే హౌస్ పవర్, జనరేటర్తో నెసరీ లేదు. ఇల్లు మొత్తంకి వాళ్ళు 3 phase పవర్ ఇచ్చారు, యూజ్ చేసుకున్నారు, బట్ నాకు అది చాలా సఫిషియంట్ అయిపోయింది. ఏ రూమ్కి కావాలంటే ఆ రూమ్కి, ఎక్కడ కేబుల్ కూడా అడ్డ వేసిన పని లేదు. బాత్రూమ్ అంటే బాత్రూంలో కెమెరా పిన్ పెట్టేసేది, ఎక్కడంటే అక్కడ పిన్ పెట్టేసేది. సో అది నాకు జనరేటర్తో కూడా పని లేకుండా అయిపోయినాను. బట్ ఆ సీక్వెన్స్కి, ఆ సీన్స్కి, ఆ లొకేషన్కి అది సెట్ అయింది. పైగా నా ఆర్టిస్ట్లకి అంతకుమించి నాకు ఎక్స్టాబ్లిష్ చేయడానికి కూడా నాకు ఛాయిస్ కూడా లేదు దానికి. అట్లా సో నెక్స్ట్ ఏంటండి ప్లాన్స్ అంటే, ఇప్పుడు సేమ్ సెటప్, కాకపోతే ఆల్ యూనిట్, ఆల్ మెంబర్స్ అంటే ఐ మీన్ ఆల్ యూనియన్స్ సంబంధించిన మొత్తం లైట్ మ్యాన్స్, క్రేన్స్, మేకప్, కాస్ట్యూమ్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్తో చేయబోతున్నాను. ఎస్వి రంగారావు గారి మనోడు సినిమా లాంచ్ అయ్యింది, మిస్టర్ సార్ సంథింగ్, ఆ పేరు కన్ఫర్మ్ అవ్వలేదు. ఆ మూవీ ఫుల్ పిక్చర్డ్ ఇదే, బట్ ఇంకా హై లెవెల్ విత్ లైట్స్. ఏదైతే సినిమా ఫార్మేట్ మొత్తం యాజిటీజ్ వాడుకుంటూ ఓన్లీ ఆ ఫిల్మ్ అనే తలకాయ తీసేసి డిజిటల్ అనే తలకాయ పెట్టేసి యాజిటీజ్ షూట్ చేస్తారు. యాక్చువల్లీ ఇదే దాన్ని ఎలక్సాలోనో రెడ్లోనో చేయొచ్చు, బట్ వాళ్ళు ఏంటంటే నన్ను నమ్మి నా దగ్గర ఉన్న క్వాలిటీ ఆల్రెడీ నా దగ్గర చూశారు. చూసిన తర్వాత నాకు ఈ ఎనఫ్ ఈ క్వాలిటీ చాలు, మనం తీసే బడ్జెట్కి అని నేను ఉద్దేశం. వాళ్ళు ఏంటంటే బడ్జెట్ అక్కడ కాంప్రమైజ్ లేదు వాళ్ళకి. నాకు ఫుల్ ప్లేజ్ లేదు, జనరేటర్ ఫుల్గా 3 కెమెరాస్. ఈసారి ఇంకా ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత దాన్ని వదిలిపెట్టకూడదు అనే ఉద్దేశంతో ఇది నేను ఫుల్గా మొత్తం హై ఎండ్ ఎక్విప్మెంట్ తోటే ఈసారి చేసేస్తాను. డిజిటల్ ఒక 5D కెమెరాకి పార్లైట్లు వాడటం ఏంటి అనేది నాకే అర్థం కనిపిస్తుంది. అంటే అఫ్కోర్స్ అందరు వాడుతున్నారు, పిసిసి గారు కూడా వాడారు, ఆయనే వాడలేదు, మన ఎందుకు వాడకూడదు అనేది. కానీ ఇంకోటి నేను ప్రొడ్యూసర్ని కన్సిడర్ చేసుకుంటే బస్ అన్నీ సినిమా లాగానే చేద్దాం, బట్ కెమెరా ఒకటి మాత్రం మార్చుకోండి. ఎందుకంటే వాళ్ళలో కొంతమంది ఎక్కువ హీరోయిన్ కొత్త అమ్మాయి, ఎక్కువ టేకులు తింటే మనకి మళ్ళీ ఫిల్మ్ బడ్జెట్, ఈ ప్రాబ్లమ్స్ కూడా ముందు దృష్టిలో పెట్టుకొని ఓకే డిజిటల్. ఇంకోటి నాకు 3 cameras ఎట్ ఎ టైం పర్మిషన్ ఇచ్చాడు, 3 cameras పెట్టుకోవట్లాంటి అట్లా హెచ్డి మన హెచ్ఆర్ జూమ్ వేసుకొని 5D కెమెరాలు 2 వాటితోటి చేజ్ కానీ ఫైట్ కానీ ఐ మీన్ సాంగ్స్ కానీ
అంటే చేతిలో కెమెరాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టంకి వచ్చినట్టు మనం యాంగిల్ పెట్టుకునే షూట్ చేయాలి. మనకుండే 3 యాంగిల్స్ అంటారు మామూలు, కావాలి అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మాట్లాడి. నేను 4 యాంగిల్ కూడా పెట్టుకోడేసాను, అది వాడతామా లేదనేది సెకండరీ, నాకు కావాల్సింది ఏంటి యాంగిల్ వచ్చిందా లేదా. దట్స్ ఆల్. మరీ ఒకటైతే కొంచెం బాగా రిస్క్ చేసి మరీ ఒక చేశాను, ఒక బెంచ్ కార్ని మధ్య యాక్సిడెంట్, మీకు తెలిసిందే యాక్సిడెంట్ అయింది హీరో గారు, ఒక బెంచ్ కార్ని టిప్పర్ వచ్చి కొట్టేసింది. కొట్టిందంటే మీన్స్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల బండి రిస్క్లో కూరకపోయింది, ఏం చేయలేని పరిస్థితి. ఆల్రెడీ 80 స్పీడ్ మీద టిప్పర్ వచ్చేసింది, దాన్ని కంట్రోల్ చేయలేదు, బ్రేక్ కొట్టిన ఫెయిల్, కొడితే వెళ్ళిపోయి కొండ కొట్టుకొస్తుంది. సో అది చాలా లక్కీగా ఏదైనా హ్యాండ్ గేర్ ఎయిర్ బెలూన్ అని ఆన్ చేసినాడు కాబట్టి రొటేట్ అయిపోయింది, మంచి షేఫ్. అఫ్కోర్స్ బెంచ్ కార్ పోయిందనుకోండి, ఇక అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. తాతయ్య ఏమంటే సేవ్ చేసేయడం అనిపించింది నాకైతే. లేకపోతే ఆ స్పీడ్ మీద ఎదురు కొండ కొడితే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది బెంచ్ కార్ అయినా సరే ఏ కార్ అయినా సరే. సో అది నేను దానికి ఆ సిచ్యువేషన్లో అదే టిప్పర్కి నేను 2 టైర్లు కడుగున కెమెరా కట్టున్నా, నాకు తెలిసి అది కూడా రికార్డ్ అయింది. నీకు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అది కూడా చూపిస్తాను 9 పర్సెంట్. కెమెరాతో పాటు వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది కెమెరా బెంచ్ కార్. నేనైతే భయపడిపోయాను. నేను అదే టైంలో నేను కెమెరా పట్టుకుని ఉన్నాను జూమ్ వేసుకొని, నేను వేరే పక్కన ఇంకొకటి సఫారీ వచ్చి చేజింగ్ వస్తుంది వెనక వాళ్ళు, అది రొటేట్ అయిపోయింది, నేను అది వదిలేసి దీన్ని పట్టుకోవాలి. యాక్చువల్గా నాకు తెలిసిపోయి నేను వదిలేసి కొడుతున్నా తీసుకుంటూ వెళ్ళిపోయాను. అది మాత్రం కొంచెం భయపడేసి నేను కొంచెం రిస్క్ చేస్తాను. నేను ఇప్పుడు నా సినిమాలో మీరు సినిమా చూసి తెలుస్తుంది, ఒక బైక్ చేసి రోడ్డు మీద పోతామంటే నేను రోడ్డు మీద కెమెరా పెడతాను, డిక్కీలో పడుకొని, కార్ డిక్కీలో పడుకొని డైరెక్ట్ కింద కెమెరా పెట్టి నా సేఫ్టీకి నేనేం చేసినట్టు కెమెరాకి బెల్ట్ నా మెడకి వేసుకొని నా చేతికి గ్లౌజ్ పెట్టుకొని పెట్టి, ఎందుకో తెలియక నేను 90-100 స్పీడ్ పోతుంది, మా డైరెక్టర్ చాలా స్పీడ్ నడుపుతాను, దానికి పెట్టుకొని కొడితే కింద చిన్న రాయి, ఇంత రాయి కొడితే నా ఏం లేచిపోయింది, బట్ నాకు తగిలింది కూడా నాకు తెలియలేదు స్పర్శ. తర్వాత బ్లడ్ గారితో చూస్తే కింద అది దొక్కపోయింది, అదే అంత స్పీడ్ మీద తగిలింది కూడా తెలియలేదు. కెమెరా ఏమాత్రం నా బెల్ట్ మెడకి లేకపోతే ఆ రోజు ఇంకో కెమెరా సమర్పణ అయిపోయింది. కొన్ని అట్లా రిస్క్ సాటిల్ చేయాల్సి వచ్చింది. ఎక్కువ ఏంటంటే నేనే కెమెరా కారులోంచి కిందకి బెండ్ అయ్యి, డోర్లోంచి సైడ్లోకి బెండ్ అయిపోయి మళ్ళీ ఎక్కువ దిగాల్సి వచ్చింది. దాని రిజల్ట్ నేను స్క్రీన్ మీద చూసుకున్నాగా ఫుల్ ఎంజాయ్, మనం కష్టపడిన డైరెక్ట్ బాగా పాస్ అయిపోయాం అనిపించిన. దానికి ఏంటంటే వీళ్ళు సపోర్ట్ చేయకపోతే మనం ఏం చేయలేము, నాకు ఇలా షార్ట్ కావాలి అని వాళ్ళు అడగకపోతే నేను చేసేది కాదు, ఆ రిజల్ట్ వచ్చేది కూడా కాదు. బట్ వాళ్ళు కంటెంట్ మనం ఏం చేయగలం అనేది వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు చేయించుకున్నారు. అలానే మనం గొప్ప అనడానికి లేదు, ఎందుకంటే అతనికి కూడా థాట్ ఉండాలి కదా చేయాలని. బట్ అలానే నాకు అవకాశం ఇచ్చింది కదా అని నేనైతే రెచ్చిపై చేసేసాను. అది మాత్రం మన పర్సనల్ ఇంట్రెస్ట్, అది ఏది లేదు. చేస్తే ఒక టార్గెట్ కొట్టాలి. ఎవరైతే ఇప్పుడు సోకాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళందరూ ఏందోలే మీకు పని ఇవ్వట్లేదు డబ్బులు ఎక్కువ అయిపోయి సినిమా తెస్తున్నారు అన్న వాళ్ళందరికీ చిన్న జలక్ అంత నమ్మించాను. వేరే ఉద్దేశం కానీ వాళ్ళు ఇన్నోసం తెలియక మాట్లాడుతున్నారు, అదేంటి దాని గోల్ ఏంటి అని ఎవరికైనా తెలుపుతుంది. పోలవ బస్సు ఎక్కినోడు తెలుతుంది దాని మజా ఏంటో, బయట నుంచి ఇదేందో బస్సు పోతుంది లాంటివి ఏమి మజా లేదు కదా. పెద్ద పెద్దోళ్ళు నన్ను కామెంట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ అందరూ సినిమా చూసుకున్నారు, అందరికీ నా తెలిసి నన్ను కామెంట్ చేసిన వాళ్ళందరూ నాకే ఫోన్లు చేసి సూపర్ చేసేవా అన్న వాళ్ళు. నా గొప్పతనం కాదు అక్కడ, అదే సినిమా పాస్ అయ్యేసరికి దాన్ని నమ్మించి టెక్నాలజీ కూడా పాస్ అయ్యింది, లేకపోతే సినిమా పోయిందనుకోండి. టెక్నాలజీ ఎంత నువ్వు కష్టపడ్డా కానీ భాష అదొక ప్లస్ని దాని దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూసర్స్ ఎక్కువైపోతున్నారు, తప్పులేదు మంచిదే ఇండస్ట్రీ బాగుపడుతుంది కాదనట్లేదు. బట్ దీన్ని చూసుకొని టెంప్ట్ అవ్వ మాకండి అనేది నా అడ్వైస్, అది మాత్రం 100% కరెక్ట్ కాదు. ఇప్పటికే చెప్తున్నాను మీరు చూసిన 5D 5D కాదు, అది మాత్రం డ్యామ్ షూర్. బట్ నేను దాని టెక్నాలజీని నేను ఏం వాడానని నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఎంత కష్టపడి నేను రోడ్ మీద పట్టడం నాకు ఇష్టం లేదు. చేసుకోండి, ప్రయత్నం చేసుకోండి, నాతో పాటు చేసుకోండి, తప్పలేదు దానిలో. బట్ రిజల్ట్ వస్తుంది 100% బొమ్మ వస్తుంది అంతే. దాంతో ఏ సినిమా అయినా తీయొచ్చు, అది పెద్ద స్టార్దైనా సరే ఎవరిదైనా సరే దాంతో తీయొచ్చు. నేను నిరూపిస్తాను, అది నేను రెడీ దాన్ని. నేను ఇప్పుడు ఆడుకోగలను, ఇంకే టెక్నాలజీ ఐ మీన్ వేరే దాని కానీ దీనికి సంబంధించి టెక్నాలజీలో నేను మొత్తం మునిగిపోయాను. నేను ఏ పార్ట్ ఏం పెడితే ఏం బొమ్మ వస్తుందో కూడా నేను చెప్పగలను. దట్ ఈస్ 16 మంత్స్ వర్క్ అంతే. ఎందుకంటే ఇంకోటి రెడ్ కెమెరా ఉంది, రెడ్ కెమెరా నేను ఒకసారి వాడా, 8.5 అయ్యా, దాని చూసి పోదలుచుకోను. దాని ప్రాబ్లమ్స్ నాకు కొన్ని తెలుసు, అవి అందరికి చెప్పి ఊరికే దాన్ని ఆ కంపెనీని బ్రాండ్ చేయడం పద్ధతి కాదు కాబట్టి నా వల్ల కాదు అనుకుని నేను పక్కన పెడతాను. మిగతా కెమెరాలు వచ్చినాయి,
బట్ నేను దాన్ని టెస్ట్ చేసేదానికి నాకు కొంచెం టైం పడుతుంది. నేను ఇక మీద నాకు అర్థమైంది ఏంటంటే టెస్ట్ తీయకుండా దాన్ని ఎంటర్ కాకూడదు అని నాకు బాగా బుద్ధి చెప్పిన మ్యాటర్. నేను దానికోసం నాకు ఒక 4 లాక్స్ అనవసరంగా చేతులారిపోయింది. ఒక 12 నెలలు నాకు ఇంట్లో నాకు సంపాదన లేకుండా పోయింది. దాని అంతటి స్ట్రగుల్కి ఒక దెబ్బ ఇట్టు చాలు. నేను నాకు దీనివల్ల 1 లక్షలు రావు కానీ ఇట్స్ సాటిస్ఫాక్షన్. నేను నాకు తెలిసి 16 సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలలో ఇప్పుడు మా నాన్నోళ్ళు నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళి నీ సౌ నీ జో అని అన్నదానికి సార్ నానా నేను ఇదిగో ఇది పాస్ అయ్యా అని చెప్పడానికి నాకు ఇదే ఎగ్జాంపుల్. ఇప్పటికీ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉంటారు అమెరికాలో, వాళ్ళు అంటారు బాబాయ్ నీకు ఎందుకు బాబాయ్ డాడీ వాళ్ళు హెల్ప్ చేస్తారు నీకు గానీ చేయనే దానికి ఇప్పుడు నాకు ఇదనమాట రిజల్ట్. ఇప్పుడు నా కొడుకులు నాకు ఫోన్ చేసి బాబాయ్ నువ్వు పాస్ అయిపోయా బాబాయ్ సూపర్ ఉంది బాబాయ్ నీకు మంచి రిజల్ట్ వచ్చిందని అంటే ఐ ఫీల్ హ్యాపీ. నాకు ఇచ్చాలంటున్నాను నేను, నాకు ఏ ప్రొడ్యూసర్ నా పై సినిమాలు చేసి పనిలేదు. నేను అనుకున్న నేను నమ్ముకున్న టెక్నాలజీని నేను నిలిపించుకున్నందుకు నాకు ఈ కోఆపరేషన్ వీళ్ళే నాకు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. లేకపోతే వీళ్ళు లేకపోతే నేను సినిమా తీసేవాడు కాదు, ఇంత టెక్నాలజీ సపోర్ట్ చేసేవాడు. ఏ టు జెడ్ ఈ ఆఫీస్లోంచి వెళ్ళింది దాన్ని. ఇంకొక చిన్న అడ్వైస్ అండి, ఈ రోజులైన సినిమా మనం హిట్ అయ్యాం అని వర్క్ చేసాం హిట్ అయ్యాం ఓకే, దీనికి సంబంధం లేని వాళ్ళు ఈ సినిమా నేను కూడా చేశాను ఇది కూడా చేసి ఇచ్చాను అది ఆ టైప్ హెల్ప్ చేశాను ఏ టైప్ హెల్ప్ చేశాను చాలామంది దీన్ని అడ్డం పెట్టుకొని కాయలు కాసుకుంటుంది. అంటే వేరే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఒక ఇద్దరు ప్రొడ్యూసర్స్ నాకు రాత్రి ఒక ఫోన్ వచ్చింది, పలాంటి మనిషి మీ సినిమా పర్చేస్ చేశాడా మా దగ్గరకు వచ్చేసి మీకే అన్ని అతను అరేంజ్ చేసేటట్టు కదా అని నాకు ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు. దీనికి పనిచేసిన వాళ్ళు పాపం గోస్ట్ లాగానే ఉన్నారు, ఇంకా వాళ్ళు ఎవరు బయటకు రాలేదు. కానీ ఈ సోకాళ్ళు బిజినెస్ చేసుకోవడం కోసం సినిమాల ఆపర్చునిటీస్ కోసం అని చెప్పి నేను ఈ సినిమా పనిచేశాను నాకు ఇది బాగా ఇది బట్ నేను ఆ పేరు వేసుకోలేదు ఎందుకంటే నేను ఓన్లీ హెల్పర్ని అది ఇది అని చెప్పుకునే పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ చిన్న అడ్వైస్ చెప్పుకోండి తప్పులేదు, కాకపోతే పనిచేసిన వాళ్ళని పనిచేసినట్టు చూడండి. ఊరికే పని చేయకుండా సపోజ్ నువ్వు పనిచేసినా అని చెప్పినా ఏదో ఒక రోజు మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే వాళ్ళు. రిజల్ట్ రాని రోజున పలాంటి మనిషి దగ్గర పనిచేసేది కానీ నా దగ్గరకు వస్తారు రాకుండా పోరాడు. అది ఒకటి నాకు బాధ అనిపించింది. ఎందుకంటే హిట్ ఎవరైనా చేస్తారండి, చేసిన దాన్ని ఇది అంటారు చూడు ఒకళ్ళు చెట్టు పండిన కాయలు వేరే వాళ్ళు అమ్ముకొని మా చెట్లు మా కాయలు అన్నట్టు అనిపించింది. నాకు అది ఒకటే బాధగా అనిపించింది. ఎందుకంటే ఇలా పాపం తెలియక వాళ్ళు ఊరి నుంచి వచ్చే ప్రొడ్యూసర్లు అందరికీ ఏమో పలానా సినిమా చేసినాయనంట ఓకే అని చెప్పి ఈ మధ్య ఒక రీసెంట్గా అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు ఒక మనిషి. దాన్ని ఆ మిస్యూజ్ చేసుకోవడం అనేది నాకు ఎందుకో కరెక్ట్ కాదు, అది మీ ద్వారానే చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే అది ఎవరికి తెలియదండి ఇండస్ట్రీకి, నిజంగానే కదా చేసింటారా మొలే అని అనుకుంటాడు. నాకు గోస్ట్గా పనిచేసింది నాకు తెలియకుండా నాకు ఎప్పుడు డౌట్ వచ్చినా పనిచేసేవాళ్ళు డిజీ పోస్ట్ వాళ్ళ పేరు. నేను ఊరికే పేరు పెట్టుకున్నాను తప్పితే నా కెమెరా ఉన్నది వాళ్ళ నుంచి, నా లెన్స్లు వచ్చింది వాళ్ళ నుంచి, నా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయింది వాళ్ళ ఫాదర్ నుంచి, చివరికి అవుట్పుట్ తీసుకున్నాడు వాళ్ళ నుంచి. ఇవన్నీ నేను మా దానికి రావాలి, అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. అలాంటి వాళ్ళకి ఇతను హెల్ప్ చేసినా కానీ మీనింగ్ ఉంటుంది. కానీ ఇట్లా ఏమీ తెలియకుండానే నేను ఆ సినిమా చేశాను ఈ సినిమా చేశానని ఊరికే అది చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదనిపించింది. లేదు నాకు అసలు నాకే ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి మీ అంటే వాళ్ళు ఎవరు నాకు తెలుసు ఏదైనా కాంటాక్ట్ అవ్వాలని నన్ను అవ్వాలి. వేరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను అసలు అన్ని సెట్ చేసి ఇచ్చాను వాళ్ళకి, నేను యాక్చువల్గా సినిమా చేయలేకపోయాను వాళ్ళకి ప్రూఫ్ తక్కువ అందుకే నేను బయటకు వచ్చి వాళ్ళని హెల్ప్ చేసి నేను సపరేట్ పెట్టుకున్నానని నేను కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కథను ఎవరు చెప్పాను. అలానే ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేశారు ఆయన ఎవరండి చెప్పండి మనం మాట్లాడదామంటే లేదు ఎస్కేప్. అట్లా ఫోలీస్ చేసుకోవడానికి ఈ సినిమాని అడ్డం పెట్టుకోవడం కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్.